ఈ ఈరోజు దేవుని వాగ్దానము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు మన అతిక్రమములను ఎంత దూరపరచాడో ఆయన కృపను మనకు అంత దగ్గర చేశాడు ఆయన కృప ఆకాశమునంటుచున్నది ఆయన సత్యసంధత్వము అంతరిక్షమునంటున్నది ఆయన నీతి దేవుని పర్వతములతో సమానము ఆయన న్యాయవిధులు మహాగాధములు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించేదను దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని ప్రీలారా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు నరుని ఆయువు గడ్డివలైనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని ప్రీలారా యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోబా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని సహోదరి సహోదరులారా క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారము కావలియును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కృపచేత మమ్మలను రక్షించి నీతిమంతులుగా తీర్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నిర్మింపబడిన రీతి నీకు తెలిసే ఉన్నది మేము వంటివారమని నీవు జ్ఞాపకము చేసుకొనుచున్నావు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము చేయమని జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తిని మేము పొందుకొనుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.